బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 3 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల లోపు ఫలితాలు వెలువడనున్నాయి. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. హెచ్సీ ఎన్నికల్లో 4 ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. హెచ్సీ ఎన్నికల్లో 173 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 149 క్రికెట్ క్లబ్స్ ఉన్నాయి. సాధారణ మెజార్టీ సాధించేందుకు 87 ఓట్లు పడాల్సి ఉంటుంది. హెచ్సీఏ ఓటర్ల జాబితాలో 48 ఇన్స్టిట్యూషన్స్, 6 జిల్లాల అసోసియేషన్స్, 15 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సునీల్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సునీల్, పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది? హెచ్సీఏ ఎన్నికల పోలింగ్, అలాగే ఎవరు గెలుస్తారని ఊహాగానాలు ఏమైనా వినబడుతున్నాయా? ఎస్, ప్రధానంగా 4 ప్యానెల్లు ఎస్సీ ఎన్నికల్లో పోటీలో ఉన్నాయి. ప్రధానంగా కొద్దిసేపటితోనే 10 గంటల నుంచి ఎస్సీ ఎన్నికలు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రారంభం కావడం జరిగింది. ఉప్పల్ వేదికగా ప్రస్తుతం ఎన్నికలు అయితే స్టార్ట్ అయ్యాయి. కొద్దిసేపటితోనే మాజీ క్రికెటర్ వెంకటపతి రాజుతో పాటు మిథాలీ రాజ్ కూడా వచ్చి తమ ఓటు కూడా వినియోగించుకున్నారు. ప్రధానంగా 4 ప్యానెల్లో ఒకటి అటు బీజేపీ సంబంధించినటువంటి వివేక్ సంబంధించినటువంటి ప్యానెల్, అదేవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి జగన్మోహన్ రావు ప్యానెల్, అదేవిధంగా ఒక 4 ప్యానెల్ కూడా ఇందులో పోటీలో ఉన్నాయి. మొత్తం 173 ఓట్లు ఉంటే అందులో 149 క్రికెట్ క్లబ్స్ ఉన్నాయి. అందులో 9 డిస్ట్రిక్ట్ క్లబ్స్తో పాటు 7 మెన్స్ క్రికెటర్స్, మరోవైపు 8 మంది ఉమెన్ క్రికెటర్స్ కూడా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. ఇక ఓటు హక్కును వినియోగించుకున్న దాంట్లో ప్రధానంగా వివేక్ వెంకటస్వామి, అంబర్పేట క్రికెట్ క్లబ్ సంబంధించి వివేక్ అటు విహెచ్ హనుమంతరావు కూడా కొద్దిసేపటికే ఇక్కడికి రావడం జరిగింది. విహెచ్ హనుమంతరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నాడు కొద్దిసేపటికే. అదేవైపు చాలామంది ఓట్లు కూడా, అంటే ఏదైతే క్లబ్లో కాంట్రవర్సీ ఉన్నటువంటి ఓట్స్ అందరూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించినటువంటి లావరావశ కమిటీ వాటిందరూ కూడా తొలగించింది. మొత్తం 148 సంబంధించిన క్లబ్ సంబంధించిన దాంట్లో వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు మనం చూడవచ్చు, చాలా 4 ప్యానెల్ సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ వారందరూ కూడా ప్రచారం చేస్తూనే ఉన్నారు. తమ ఎవరైతే మద్దతు ఉందో, బీఆర్ఎస్ తరపు నుంచి జగన్మోహన్ రావు అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు వివేక్ వెంకటస్వామి తరపు నుంచి అటు అనిల్ కుమార్ ప్యానెల్ బరిలో ఉంది. మరోవైపు అర్షద్ తో పాటు అదేవిధంగా శివలాల్ యాదవ్ తరపు నుంచి అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి బరిలో ఉన్నారు. మొత్తం 4 ప్యానెల్ సంబంధించిన అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాలు కూడా చేశారు. ఇందులో 178 ఓట్లు ఉంటే అందులో ఎవరికైతే 87 ఓట్లు వస్తాయో వారికి మాత్రమే విజయం చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం విహెచ్ హనుమంతరావు కూడా వచ్చారు ఇక్కడ. వారు ఇప్పుడే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారు మాట్లాడుతున్న ఒకసారి చూద్దాం. ఇంకా ఆయన కట 61 కోట్లు ఇవ్వాలన్నట, ఇచ్చింది ఎంత? 4,32,00,000 ఇచ్చాడు. ఇప్పటికి మళ్ళీ ఇవాళ కోట్ల కేసు వేసి మిగతాది కూడా కట్టమంటున్నారు. వచ్చే కమిటీ దీనికి తప్పనిసరిగా కోట్లు ఎదిరించాలి. ఆ వచ్చిన పైసలతోటి స్టేడియాలు కడితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుంది. ఎంత ఇది బిజినెస్ ఆరా బాబు? ఆనాడు కూడా పేరు పెట్టుకోవాలని బిజినెస్ చేయబోయిండ్రు. వడ్డీకి వడ్డీ, ఇది వడ్డీ కాదు, చక్ర వడ్డీ, 10 రెట్లే చక్ర వడ్డీ తీసుకున్నారు. వచ్చే ఎవరైతే కమిటీ ఉందో, ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ, వాళ్ళు తప్పనిసరిగా కోర్టుకు వెళ్ళాలి. మరి ఆయన ఎవరైతే నాగేశ్వరరావు గారు 17 కోట్ల ఆయన ఒప్పుకునేదే తప్పు. కొత్త కమిటీ అని చెప్పాలనా లేదా? ఆయనకేం అర్హత ఉన్నదని నేను 17 కోట్లు జమ చేయాలి, మిగతాది మళ్ళీ మాట్లాడతామన్నాడు? చాలా పెద్ద తప్పు చేసిన ఆయన. కేవలం జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించి ఎలక్షన్ పెట్టి అధికారితే ఉన్నది, కానీ ఆర్బిట్రేషన్ పైసలు కూడా ఆయన మాట్లాడను, అది న్యాయం కాదు. వచ్చే కమిటీ ఎవరు ఎలక్ట్ అయినా దీని మీద ఫైట్ చేయాలి. ఒక ఆ పైసలతో ప్రతి జిల్లాలలో 10 నుంచి 12 కోట్లు పెట్టి స్టేడియాలు కట్టిస్తే పిల్లల భవిష్యత్తు ఉంటుంది. స్థలం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. తప్పనిసరిగా మా ప్రభుత్వం వస్తే రాజీవ్ గాంధీ గారి పేరు మీద తప్పనిసరిగా అన్ని జిల్లాలలో స్టేడియాలు కడతాం, పిల్లలకు అవకాశం ఇస్తామని. గెలిచిన ఓటమి అనేది జరుగుతుంది. ఎవరు గెలిచినా ఈ డబ్బును మాత్రం అతనికి చెల్లించొద్దు, తప్పనిసరిగా సుప్రీంకోర్టు పోవాలి. ఇది అన్యాయం, ఇప్పటికే తీసుకున్నాడు ఇన్ని కోర్టు, మళ్ళీ ఎందుకు ఇవ్వాలి? ఆర్బిట్రేషన్ అంటే ఇదే పని అనేది ఫైట్ చేసి ఆ వచ్చిన డబ్బుతో కట్టాలి.
తప్పని సరిగా దాని కూడా మా ప్రభుత్వం వస్తే స్థలం కేటాయించడానికి నేను శాయ శక్తుల కృషి చేస్తా 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 రైట్ प्रस्तम वीएच हनुमंतराव कांग्रेस नेता अतन तन हूटाक विनियोगुना एवरना एससी एन इपड़के मोस्ट वांटेड कंट्रवर्सी एससी अध्यक्ष अवनीति आरोप लेकिन सुपरपाल अच्छे विधा चर्यलू वीएच हनुमंतराव को सबसे वीएच हनुमंतराव तो वेंकटपतिराजु माजी इंडियन क्रिकेटर वेंकटपतिराजु मरव अटू मिताली राजु इकड़ चेरकोनी తమ ఓటాకును వినియోగించింది సాయంత్రం 3 గంటల వరకు కూడా ఈక ఎస్సీ ఎన్నికల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇక సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఫలితాలు కూడా వెల్లడే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజే కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు ఫలితాలు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మొత్తం 173 ఓట్లు ఉంటే ఇందులో చాలా మంది అంటే యువ క్రికెటర్స్ ఉమెన్ క్రికెటర్స్ అదే విధంగా క్లబ్ Members ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది మొత్తం 173 ఓట్లు మరి ఎన్ని ఓట్లు పోల్ అయితాయని కూడా చూడాల్సి చెప్పొచ్చు ఇప్పటికే 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి మీ 3 గంటల వరకు ఎన్నికల మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అటు కౌంటింగ్ కూడా జరిగిన తర్వాత ఈ రోజు సాయంత్రం వరకు కూడా రిజల్ట్ కూడా ప్రకటించే అవకాశం ఉంది కృప రైట్ సునీల్ హెచ్సిఏ ఎన్నికలు ఎప్పుడూ కూడా జనరల్ ఎలక్షన్స్ నే తలపిస్తుంటాయి ప్రతి ఏడాది కూడా ఈ ఉత్కంఠ అయితే ఉంటుంది ఈ రోజు కూడా పోలింగ్ కొనసాగుతోంది ఈ రోజు ఫలితాలు కూడా వస్తాయి దీంతో ఎవరు ఈ నాలుగు ప్యానెళ్లు పోటీ చేస్తున్నాయి గనుక ఏ ప్యానెల్ గెలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది